ఈ విధంగా బలరామ స్వామి బదరిపాచనము అనేటువంటి తీర్థానికి బయలుదేరాడు. అక్కడ బదరిపాచన నామ పరమ తీర్థమునకు జనియే భరద్వాజ తనయ తుల్యచట ప్రభావతి అనునది ఇంద్రుండు ప్రతిగా గోరి తపంబు చేయ. ఆ బదరిపాచనము అనేటువంటి క్షేత్రానికి బలరాముడు వెళ్ళాడు. ఆ క్షేత్రం యొక్క విశేషం ఏమిటంటే అక్కడ భరద్వాజ మహర్షి యొక్క కుమార్తె ప్రభావతి అనే ఆమె ఉన్నది. ఆ ప్రభావతి అనే ఆమె ఏం చేస్తుందంటే దేవేంద్రుణ్ణి భర్తగా కోరుకుని ఆ దేవేంద్రుడి కోసంగా తపస్సు చేస్తూ ఉన్నది ఆమె ఆ ప్రాంతంలో. అంటే ఆ క్షేత్రానికి ఆ మహాత్మ్యం ఆ గొప్పతనం ఎందుకు వచ్చిందనే విషయాన్ని గురించి చెప్తున్నాడు. ఆ ప్రభావతి అనే ఆమె దేవేంద్రుణ్ణి భర్తగా పొందాలి అనేటువంటి ఉద్దేశ్యంతో తపస్సు చేస్తూ ఉంది. తపస్సు చేస్తూ ఉంటే అతడు వశిష్ఠున కృతి దాల్చి వచ్చిన అయ్యింది అర్ఘ్యపాత్యాదులిచ్చి. దేవేంద్రుడు ఏం చేశాడంటే ఈ ప్రభావతిని పరీక్ష చేయాలి అనుకున్నాడు. నా మీద ఇంత ప్రేమతో నన్ను భర్తగా పొందాలని తపస్సు చేస్తూ ఉన్నది కదా, పరీక్ష చేద్దామని వశిష్ఠ మహర్షి మాదిరి వచ్చాడు. అక్కడ వశిష్ఠ మహర్షి వేషంలో వచ్చాడు. వచ్చి అర్ఘ్య వచ్చిన నైంది అర్ఘ్యపాచాదులిచి భక్తితో చేరి మత్పాడి శత్రునకి చుదానన పూనిక మానగాని వలయు పని పంపుడన్న నవ్వలయ నవ్ మహాత్ముడది ఎట్లు అగుగాకయని ప్రతిప వీని పక్వములు చేయుమని కొన్ని పదవి ఫలములు ఆ నితం విని చేనిచ్చి అవులనుండ. సరే, ఈ వశిష్ఠ మహర్షి స్వరూపంలో దేవేంద్రుడు వచ్చాడు. వచ్చిన తర్వాత ఈమె అర్ఘ్యపాద్యాది విధులు పూజించింది. పూజించి కూర్చోండి స్వామి అని చెప్పి కూర్చున్న తర్వాత అన్ని క్షేమ సమాచారాలన్నీ అడిగిన తర్వాత అమ్మాయి నువ్వు దేనికి తపస్సు చేస్తున్నావు, ఎందుకు ఇంత వయసులో ఇంత యుక్త వయసులో ఇంత తీవ్రమైన తపస్సు చేస్తున్నావు, నువ్వెవరినన్నా వివాహం చేసుకుని హాయిగా సంసారం చేయకుండా ఈ తపస్సు లేదమ్మా అడుపులకాయలు చేయడము అని చెప్పి అన్నాడు ఆయన. అంటే అప్పుడు ఆయన ఆమన్నది నేను దేవేంద్రుణ్ణి భర్తగా కోరి తపస్సు చేస్తున్నాను, చేసుకుంటే దేవేంద్రుణ్ణి చేసుకుంటాను లేకపోతే గమ్మునుంటాను, అది నా పట్టుదల, నేను పెళ్ళంటూ చేసుకుంటే దేవేంద్రుణ్ణి చేసుకుంటాను. ఆ సంగతి పక్కన పెట్టండి, మీరు వచ్చారు కదా మీకేమన్నా చేయాలంటే చెప్పండి చేసి పెడతానని చెప్పి అన్నది. సరే అమ్మా అలాగే అని చెప్పి ఆయన ఏమంటే ఒక బదరి అంటే రేపు పండ్లు బదరి ఫలములు దాని తమ్మిని చేయనిచ్చి అవులనుండ. బదరి అంటే రేగు పండ్లు కొన్ని ఇచ్చాడు. ఇచ్చి ఒక మూడు సేర్లు నాలుగు సేర్లు ఐదు సేర్లు ఇచ్చి ఉంటాడు అనమాట. ఇచ్చి అమ్మా ఇవి వండి పెట్టు నాకు, ఇవి బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు మన గుగ్గిళ్ళు చేస్తాం కదా శనగలతో, అట్లా బాగా వీటిని బాగా ఉడకబెట్టి బాగా ఉడికిన తర్వాత వాటిని నాకు ఆహారంగా ఇస్తే నేను తినాలమ్మా అని చెప్పి అన్నాడు. సరే దాని దేవుడు స్వామి నేను లక్షణంగా ఉడకబెట్టి పెడతానని చెప్పి ఆమె లోపలికి తీసుకెళ్ళింది ఆశ్రమం లోపలకు. ఈయన బయట అలా కూర్చొని ఉన్నాడు వశిష్ఠ మహర్షి రూపంలో ఉండేటువంటి దేవేంద్రుడు. అప్పుడు మామూలుగా ఆశ్రమాల్లో ఏంటంటే కొన్ని కట్టె పొలం తెచ్చిపెట్టుకుంటారు. అక్కడ అప్పుడు గ్యాస్ స్టవ్లు ఇవన్నీ లేవు కదా, ఆ కట్టెలు తెచ్చిపెట్టుకున్న తర్వాత ఆ కట్టెలు ఇంకా అయిపోతాయి అన్నప్పుడు మళ్ళీ అడవికి పోయి కొన్ని కట్టెలు తెచ్చుకొని అక్కడ పెట్టుకునేవాడు. ఈమె దగ్గర కొన్ని కట్టెలు ఉన్నాయి. అక్కడ ఒక పాత్రలో ఈ బదరి ఫలాలన్నీ కూడా పెట్టి ఆ వంట చేయడం ప్రారంభించింది. ప్రారంభిస్తే అందీను కృతస్నానయు కలిత పరిధానయునై ఆ ప్రొయ్యిన అగ్నిరాజ పెట్టి ఆ ఫలంబులు ఆ జలంబు తోడ కూడా నెక్కించి. చూడండి, నేను వండి పెట్టిస్తాను స్వామి అని చెప్పి నేరుగా పోయి పొయ్యి మీద పెట్టలేదు, స్నానం చేసింది. స్నానం చేసి మడి వస్త్రాలు కట్టుకుని పవిత్రంగా వెళ్ళి అప్పుడు ఆ పాత్రలో వంటకాన్ని వండుతుందన్నమాట. అందుకే బ్రాహ్మణో భోజన ప్రియ అని శాస్త్రం. నమస్కార ప్రియో భానుః, అలంకార ప్రియో విష్ణుః, అభిషేక ప్రియ శివః, బ్రాహ్మణో భోజన ప్రియ అని ఉంది.
అభిషేకం చేస్తే శివుడికి ఇష్టం, అలంకారం బాగా చేస్తే శ్రీ మహావిష్ణువుకి ఇష్టం, నమస్కారం చేస్తే సూర్య భగవానుడికి ఇష్టం, నమస్కార ప్రియ బాలుడు. బ్రాహ్మణ భోజన ప్రియ, బ్రాహ్మణులకు భోజనం అంటే ఇష్టం. అంటే బ్రాహ్మణులకు భోజనం అంటే ఇష్టము, కరవాళ్ళకి ఇష్టం లేదా అని. కరవాళ్ళందరికీ ఇష్టమే కదా, అందరికీ ప్రపంచంలో ఉండే వాళ్ళందరికీ ఇష్టమే. కానీ కొంతమంది ఏం చెప్తారంటే బ్రాహ్మణో భోజన ప్రియ కాదు, బ్రాహ్మణో బహుజన ప్రియ అని. అంటే చాలా మందికి ఇష్టంగా ఉంటారు అని చెప్తారు. అదేం కాదు, అదేమి శాస్త్రం కాదు. బ్రాహ్మణో భోజన ప్రియ అనేదే యథార్థం. అంటే భోజన ప్రియులు కొరవాళ్ళు భోజన ప్రియులు కాదయ్యా అంటే, అవును బ్రాహ్మణులు భోజన ప్రియులు, అందరూ భోజన ప్రియులే, కానీ ఎక్కువగా కూడా బ్రాహ్మణులు భోజనాన్ని కోరుకుంటారు. బ్రాహ్మణులు అంటే ఎవరు అని, బ్రాహ్మణులు అంటే ఎవరయ్యా అంటే, జన్మనా జాయితే శూద్ర, కర్మణా జాయితే ద్విజ, వేదాధ్యయంత విప్రాణం, బ్రహ్మ జ్ఞానంతో బ్రాహ్మణ. కాబట్టి పుట్టినప్పుడు అందరూ శూద్రులే. అందుకే ఉపనయనము కానటువంటి బ్రాహ్మణ పిల్లగాడి చేత దేవుడికి నైవేద్యం పెట్టించడం కానీ ఏదైనా కార్యాలు చేయడం కానీ పనికిరాదు. ఉపనయనం అయిన తర్వాత పనికి వస్తుంది. ఉపనయనం అయినప్పుడు ద్విజుడు అవుతాడు. ద్విజుడు అంటే సర్వ శాస్త్రాలు చదివేదానికి అర్హుడు అవుతాడు. తర్వాత అక్కడి నుంచి వేదాధ్యయనంగా చేస్తే విప్రుడు అవుతాడు. వేదం అంతా కూడా పూర్తిగా చదివి దాని అర్థాన్ని అంతా తెలుసుకుని జ్ఞానాన్ని పొందినటువంటి వాడిని బ్రాహ్మణుడు అంటారు. బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ అని. అటువంటి జ్ఞానం తెలిసినటువంటి మహానుభావులు ఎట్టంటే అట్ట పెడితే భోజనాన్ని తినరు. వాళ్ళు పవిత్రమైనటువంటి భోజనం కోసం తపన పడుతూ ఉంటారు. అంటే భోజనం ఎక్కడైనా దొరుకుతుంది, హోటల్లో పోయి భోంచేయచ్చు, ఎక్కడ ఎవరన్నా అడిగితే పెడతారు. అది కాదు వాళ్ళు కోరుకునేది, పవిత్రమైనటువంటి భోజనాన్ని బ్రాహ్మణుడు కోరుకుంటాడు. ఎందువల్లంటే ఈ అపవిత్రాన్నాన్ని కానీ భుజిస్తే వీడు చేసినటువంటి తపస్సు, వీడు సంపాదించినటువంటి విద్య అంతా కూడా నాశనం అయిపోతుంది. కాబట్టి అపవిత్రాన్నం కాకుండా మనం చెప్పుకున్నాం, అపవిత్ర భోజనం చేసినందువల్ల బ్రహ్మరాక్షసులుగా ఉంటారని. ఆ స్థితి రాకుండా ఉండేదానికి బ్రాహ్మణులుగా ఉండేటువంటి వాళ్ళు భోజన ప్రియ అంటే పరిశుభ్రమైన భోజనాన్ని ఆశ్రయిస్తారు. వాళ్ళు మామూలు భోజనం కాదు, పవిత్రమైన భోజనం. అది బ్రాహ్మణం భోజన ప్రియ అంటే, భోజనం అంటే అదన్నమాట, మామూలు ఏదంటే అది కాదు. ఇక్కడ అంటే వాళ్ళకి అన్ని వసతులు కల్పించగలము, కానీ భోజనం అనేది పవిత్రంగా పెట్టడం అనేది కష్టం. ఆ పవిత్రమైన భోజనం కోసం వాళ్ళు తపన పడుతూ ఉంటారు. అది బ్రాహ్మణం భోజన ప్రియ అంటే. ఇక్కడ ఈమెం చేసింది, ఈయన బదరీ ఫలాలు వండి పెట్టమంటే నేరుగా పోయి పొయ్యి మీద పెట్టి వచ్చేయకుండా స్నానం చేసి పవిత్రమైనటువంటి మడి వస్త్రాలు ధరించి అప్పుడు పొయ్యి పొయ్యి రాజేసింది అన్నమాట. అంటే మన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, కొంతమంది మామూలుగా పొయ్యిలు ఇచ్చేసి దాని మీద పెట్టేసేసి ఆమెను పోయి స్నానాలు చేసి వస్తూ ఉంటారు అన్నమాట. అట్లా కాదు, అగ్నిహోత్రం ప్రారంభం చేయడం కూడా మడిగట్టుకునే చేయాలి. మడిగట్టుకున్న తర్వాతనే పొయ్యిలో అగ్నిహోత్రాన్ని ప్రారంభం చేయాలి. అది ఒక యజ్ఞంతో సమానమైనటువంటిది. తర్వాత భోజనం అంతా వండిన తర్వాత ఆ అన్నాన్ని కానీ లేకపోతే బియ్యాన్ని కానీ ఆ అగ్నిహోత్రంలో కొంచెం సమర్పించాలి. ఇది మామూలుగా పూర్వకాలం జరుగుతున్న పద్ధతులు. ఇప్పుడు అగ్నిహోత్రంలో సమర్పించేదానికి కుదరదు. ఎందువల్లంటే గ్యాస్ స్టవ్లు వచ్చాయి. ఈ గ్యాస్ స్టవ్లు అన్నం ఎక్కడేస్తారు, కుదరదు. అటువంటి పరిస్థితి, అంటే ధర్మాన్ని నువ్వు ఆచరించాలన్నా కూడా వీలుగా అనేటువంటి పరిస్థితులు వస్తున్నాయి అన్నమాట. అప్పుడు ఈమె పోయి ఆ కట్టి పొలలు పెట్టి అగ్నిహోత్రం చేసి ఆ పొయ్యి మీద ఈ పవిత్రమైనటువంటి బదరీ ఫలాలు పెట్టి వండడానికి ప్రారంభించింది. అవి ఉడకవు. ఏమంటే అవి రాళ్లతో సమానంగా ఉంటాయి. అంటే రేగు గింజలు ఎలా ఉంటాయి, ఆ రేగు గింజలు ఎంతసేపటికి ఉడకవు అన్నమాట. అది ఆ వండడానికి ప్రారంభించిన తర్వాత వండుచుండవి పాకం వరకు రాకయుండ వెండియు తన సవరించిన కాష్టంబుల క్రమం ఎనడంబు ప్రబలంబు చేయ. అవి ఎంతసేపు వండినా పాకానికి రావడం లేదు. ఆమె ఆమె తెచ్చుకున్నటువంటి కట్టి పుల్లలన్నీ పెట్టి బాగా మంట పెద్ద చేసింది అనమాట, జ్వాల పెద్ద చేసింది. జ్వాల పెద్ద చేస్తే కష్టం ఒక సమస్య గాని ఆ రేగు పండ్లు ఏమయ్యే, ఇంకా ఈ కట్టెలన్నీ అయిపోయినాయి, రేగు పళ్ళు మాత్రం పాకం కాదు, అవి గట్టిగానే ఉన్నాయన్నమాట. అప్పుడు
కష్టం మూల గల ఎడకు పోయి తెచ్చునంతకు అగ్ని ఆరణేని దుష్పాకం బగునని. వేరే కట్టుపుల్లలు తెచ్చిపెట్టాలి, వేరే కట్టుపుల్లలు తెచ్చిపెడితే ఆ వేరే దూరంగా పోయి తేవాలి కట్టుపుల్లలు, ఉండేవన్నీ అయిపోయినాయి. ఆ కట్టెలు తెచ్చే లోపల అగ్ని ఆరిపోతుంది. ఈ అగ్ని ఆరిపోయిన తర్వాత మరలా కట్టెలు తెచ్చి మళ్ళీ అగ్నిహోత్రం చేసి మళ్ళా మంట పెడితే ఈ చల్లారిపోయినటువంటిది మళ్ళా ఉడికినప్పుడే దుష్పాకం అంటారు దాన్ని. ఏమంటే పూర్తిగా అగ్నిహోత్రం ఆరిపోయిన తర్వాత మరలా రెండోసారి ఉడకబెట్టింది తినేదానికి పనికిరాదు, అది దుష్పాకం అవుతుంది. కాబట్టి ఎలా చేయాలి ఇప్పుడు అని చెప్పి ఆమె ఏం చేసిందంటే, మగువ తన కాలింధరంబుగారిని పాకం చేయగనుకుని కాళ్ళు పెట్టేసింది పొయ్యిలో. శరీరం బాగా మండుతుంది అనమాట. ఏమంటే శరీరంలో చౌరు ఎక్కువగా ఉంటుంది, అందువల్ల కాళ్ళు పెడితే కాళ్ళు అంటుకున్నాయని బాగా మండుతాయి. ఆమె చూడండి, ఆ దుష్పాకం కాకూడదు, కట్టెలు లేవు అక్కడ, మళ్ళీ పొయ్యి తీసుకురావచ్చు అడవిలో, తీసుకువచ్చే లోపల ఇది మళ్ళీ దుష్పాకం అవుతుంది. ఆయన దగ్గర వేరే గింజలు లేవు, మదరీ ఫలాలు లేవు, ఇది దుష్పాకం అయితే ఆయన శాపం పెడతాడేమో మనకు, కాబట్టి ఎలా చేయాలి అని చెప్పి ఆమె ఇంట్లోనే కూర్చొని కాళ్ళు పెట్టేసి వండుతుంది అనమాట. అది చూశాడు ఆయన. ఇప్పుడు దేవేంద్రుడు వశిష్ఠ రూపంలో ఉండేటువంటి దేవేంద్రుడు చూసి, ఇంధనంబుగా నిడి పాకములే గనంగుని పాకశాసనుడు అచ్చరు ఉంది ప్రత్యక్షం వై శుభాంగి నీతు నిష్టాతిశయం వరకు మెచ్చితి భవత అభిమతం విచ్చితిరని తను విడిచి హృదయంపురకు రమ్ము సర్వ పాపహరం వై ఈ తీర్థం లోకత్రయ ప్రఖ్యాతం వయ్యడుమని ఆ మహాభాగ్యు ఆ సుమనో విభునకు మనోరమయ వెలసినట్టి బదరి పాచనంబు నుండి. ఇక అప్పుడు దేవేంద్రుడు ప్రత్యక్షమైనడా, ప్రత్యక్షమయ్యి ఆమెతో ప్రభావంతో అన్నాడు, అమ్మాయి నువ్వు చాలా మంచిదానివి, నువ్వు ఎంతో పట్టుదలతో చేస్తున్నావు, ఈ బదరీ పాకం అనేటువంటిది జరిగేటువంటి పని కాదు అది, అయినా కానీ నువ్వు నీ యొక్క పాదాలే దాంట్లో పెట్టి మంట చేస్తున్నావు కాబట్టి నీ తపస్సుకు మెచ్చాను, నీ భక్తి శ్రద్ధలకు నీ నియమనిష్టలకు నీ ఆచారానికి నేను మెచ్చుకున్నాను, కాబట్టి నిన్ను తప్పకుండా నేను వివాహం చేసుకుంటాను, కానీ ఈ శరీరంతో కాదు, ఈ శరీరాన్ని వదిలేసి నువ్వు దేవలోకానికి వచ్చినప్పుడు నాకు భార్యగా ఉంటావు అని చెప్పాడు. అదేవిధంగా ఆమె ఆ దివ్యక్షేత్రంలో తన శరీరాన్ని వదిలేసినటువంటిది ఆ దేవలోకానికి వెళ్ళి దేవేంద్రుడి యొక్క భార్యగా ఉండినట్టు ఆమె. కాబట్టి తపస్సు చేసి దేవేంద్రుడి కొరకు తపస్సు చేసి దేవేంద్రుడిని ప్రత్యక్షం చేసుకుని దేవేంద్రుడినే భర్తగా పొందినటువంటి స్థలం అది, అంటే దేవేంద్రుడు అడుగుపెట్టినటువంటి చోటు. తర్వాత ఏమంటే దేవేంద్రుడు వరప్రసాదం వరం ఇచ్చినటువంటి చోటు, ఆమె తపస్సు సిద్ధించినటువంటి చోటు. అంటే అటువంటి కష్టమైన పనిని పెట్టుకొని ఆమె తపస్సు చేస్తే ఆ ఫలం వచ్చింది కదా ఆమెకు, కాబట్టి ఆ క్షేత్రం అంత మహత్యమైనటువంటిది, ఇక్కడ ఎవరు తపస్సు చేసినా వాళ్ళ తపస్సు సిద్ధిస్తుంది అని చెప్పి దేవేంద్రుడు వరం ఇచ్చాట. అది పవిత్ర క్షేత్రమైన తీర్థమైంది. లోకత్రయ ప్రఖ్యాతం అయ్యే, లోకత్రయ ప్రఖ్యాతం మన భూలోకంలోనే కాదు మూడు లోకాల్లో కూడా ఆ తీర్థాన్ని గురించి అనుకుంటూ ఉంటారు అటువంటి తీర్థం. అట్టి బదరిపాచనంబుల నుండి ఆ బదరిపాచనం అనే క్షేత్రానికి తీర్థానికి వెళ్ళాడు. వెళ్ళేదంతా చూసి అక్కడ ఆ తీర్థంలో స్నానం చేసినటువంటి వాడే అక్కడి నుంచి బయలుదేరి ఇంద్రతీర్థం వరకు నేగే ఇంద్రతీర్థము అని ఇంకొక తీర్థం ఉంది, ఆ ఇంద్రతీర్థానికి వెళ్ళాడు. ఆ బలభద్రుడచట నూరు క్రతువులాచరించి అరిమిషేశ్వరుండు కనియే శతక్రతుడను ప్రసిద్ధితో డనతుల పదము. అక్కడ ఆ ఇంద్రతీర్థము అనేటువంటిది ఎంత గొప్పదంటే దేవేంద్రుడు 100 యజ్ఞాలు చేశాడట. అక్కడ దేవేంద్రుడు 100 యజ్ఞాలు చేసినటువంటి మహా గొప్పదైనటువంటి క్షేత్రం అని ఆ క్షేత్రాన్ని దర్శించుకున్నారు. అచ్చోటు కదలి హలాయుధుండు రామతీర్థం కుంబోయే అక్కడి నుంచి బయలుదేరి రామతీర్థము అని ఒక తీర్థం ఉంది, ఆ రామతీర్థం దగ్గరికి వెళ్ళాడు. ఈ రామతీర్థం అంటే రాజుల నెలను మొరికొని పరశురాముండు అతృప్తుండే ప్రాయశ్చిత్తంబుగా ఎడ కశ్యపును కశ్యపును ప్రదర్శనంబున రాజసూయంబులు అశ్వమేధంబులు వాజపేయంబులనే కంబులు నరిచి 21 సార్లు రాజులను సంహరించేశాడు పరశురాముడు. అంటే రాజు అనేవాడు లేకుండా చేయాలని ఆ విధంగా చేసిన తర్వాత భూమి అంతా కూడా ఆయన స్వాధీనం అయిపోయింది. అందరు రాజులను జయించాడు కాబట్టి భూమండలం అంతా కూడా ఆయన స్వాధీనం ఆయనదైపోయింది, ఆయన సొంతం అయిపోయింది. అప్పుడు ఆయన ఏమంటే ఆ మనశ్శాంతి లేదు ఆయనకు, వీళ్ళందరినీ సంహరించేశాను కదా ఏంది పని మనం చేసేటువంటి పని, ఒక పశ్చాత్తాపడినటువంటి వాడై
కశ్యప ప్రజాపతిని పిలుచుకొని వచ్చి ఆయన ఆధ్వర్యంలో అనేకమైన యజ్ఞాలు చేశాడు. అనేక యజ్ఞాలు చేసి రాజసూయము అశ్వమేధము వాజపేయము రాజసూయాగం, తర్వాత అశ్వమేధము వాజపేయము అనేటువంటి యజ్ఞాలన్నీ కూడా చేశాడు. చేసినటువంటి వాడి అమ్ముని ద్రవిడ దక్షిణ సమస్త క్షోణ యోనసంగే. ఆ యజ్ఞాలు చేయించిన దానికి కశ్యప ప్రజాపతికి సంభావన ఏమిచ్చాడయ్యా అంటే మొత్తం భూమినంతా కూడా చేశాడు. అందువల్లే భూమికి కాశ్యపి అని పేరు. కశ్యప ప్రజాపతికి బిడ్డతో సమానం భూమి కాబట్టి కశ్యప ప్రజాపతికి భూమినంతా దానం చేసేసాడు. ఆయన ఉండే భూమిని సర్వస్వం అందుండి ఉనర్చియం మునీంద్రుడికి దక్షిణ సమస్త క్షోణ యోన సంగేనందుండి అయ్యేక కుండలుండు యామునం పునకుంసనియే. ఆ తీర్థాన్ని చూసుకున్నాడు. తీర్థాన్ని చూసుకుని అక్కడి నుంచి ఆ పరశురా యొక్క మన బలరాముడు యామునం అనేటువంటి క్షేత్రానికి వెళ్ళాడు. యామున క్షేత్రానికి వెళ్ళి అది వరుణుడు రాజసూయం చేసిన ట్లయ్యధ్వరములు ఆవాసనమున దేవాసురులకు సకల భూత సంక్షయకరం మగుచున్న సంగరము ప్రవర్తించే. ఆ యామునం అనేటువంటి క్షేత్రంలో వరుణదేవుడు రాజసూయాగాన్ని చేశాడు. రాజసూయ యాగం చేస్తే గొప్ప యుద్ధం అన్నా వస్తుంది, ఏదో ఒక గొడవలు జరుగుతాయని ఒక శాస్త్రం ఉన్నది. ఆ వరుణదేవుడు ఈ యొక్క రాజసూయాగం చేసిన తర్వాత, అందుకే ధర్మరాజు రాజసూయాగం చేసినప్పుడు కూడా శిశుపాల వధ జరిగింది అక్కడ. శిశుపాలుడు కృష్ణ పరమాత్మ గొడవ వచ్చింది కదా, అదే విధంగా ఏదో ఒకటి జరుగుతుందని శాస్త్రం. ఇక్కడ రాజసూయాగం చేసిన తర్వాత దేవాసురులకు యుద్ధం వచ్చింది. వరుణదేవుడు చేశాడు రాజసూయాగం, దేవతలకు రాక్షసులకు యుద్ధం వచ్చి భయంకరమైనటువంటి సంగ్రామం జరిగిందట. సకల భూత క్షయకరం వలుచున్న సంగరంపు ప్రవర్తించే, సకల భూతాలు క్షయమైపోయేటట్టుగా అయుద్ధం కలిగింది అక్కడ. అచటు గదలియా తడ ఆదిత్య తీర్థ సంసేవనమున కరిగి ఆ తీర్థాన్ని చూసుకున్నాడు. ఆ యామునం అనే తీర్థం దగ్గర అంతా కూడా దర్శించినటువంటి వాడి అక్కడి నుంచి ఆదిత్య తీర్థము అనే దగ్గరకు వెళ్ళాడు. ఈ ఆదిత్య తీర్థము అనేటువంటిది అధి విశాలయందు క్రతువనర్చి ఆదిత్యుడు జ్వర జ్యోతిషాధిపత్య శోభియ్యే. సూర్య భగవానుడు అక్కడ ఒక యజ్ఞం చేశాడు. అక్కడ ఒక యజ్ఞం చేసినటువంటి వాడి ఆ యజ్ఞ ఫలితం వల్ల సకల గ్రహాలకు కూడా రాజుగా ఉంటున్నాడు సూర్య భగవానుడు. ద్వైపాయనుండును సుకుంటును జ్యోతిషాధిపత్య శోభియ్యే. ద్వైపాయనుండును ఇంకా కూడా ఆ ఆదిత్య తీర్థం చాలా ప్రభావమైనటువంటిది. అక్కడ తపస్సు చేస్తే యోగసిద్ధి, వాళ్ళు అనుకున్నటువంటి పనులన్నీ కూడా అవుతాయి. అక్కడ ద్వైపాయనుండును వేదవ్యాస మునీంద్రుడు, తర్వాత సుగుండును వ్యాసుని యొక్క కుమారుడైనటువంటి సుగుడు, కృష్ణుండును మన కృష్ణ పరమాత్మ, జైమినియు జైమిని అనేటువంటి ఋషి, మరియు దేవల జగీష వ్యాధులకు నైష్టికుల నేకులు, ఇంకా దేవలుడు జైగీషుడు అనేటువంటి చాలా మంది అక్కడ అద్భుత యోగ సిద్ధిని పొందిన, ఈ అద్భుతమైనటువంటి యోగ సిద్ధిని పొందారు. అంటే యోగ సిద్ధి అంటే ఆ ఇప్పుడు కుమారస్వామి యోగ సిద్ధిని పొందినటువంటి వాడై శివుడు, తర్వాత గంగాదేవి పార్వతి అగ్నిహోత్రుడు అందరూ వచ్చి కుమారస్వామి తన దగ్గరికి రమ్మన్నప్పుడు అందరికీ అన్ని రూపాల్లో బయలుదేరిపోయి కనపడ్డాడు. చూసారా, అదొక శక్తి, అదొక యోగ సిద్ధి అన్నమాట. అట్లా అనేక రకాలైనటువంటి యోగ శక్తులన్నీ ఉన్నాయి. ఆ యోగ శక్తులన్నీ కూడా పొందారు వీళ్ళందరూ కూడా. అంటే వీళ్ళందరూ ఇప్పుడు వ్యాస భగవాను చూడండి, ఎక్కడ కావాలంటే అక్కడ ప్రత్యక్షం అవుతాడు. మనసులో అనుకుంటేనే ప్రత్యక్షం అవుతాడు. అది ఆయనకి ఎట్లా తెలుస్తుంది? అదొక యోగం అన్నమాట. అదేవిధంగా కృష్ణ పరమాత్మ చూడండి, ఎన్నో చేస్తున్నాడు కదా, మనకు కనపడుతున్నాయి కదా. అంటే అక్కడ యుద్ధరంగంలో జరిగే చేసేటప్పుడు కూడా ఎట్లా రక్షించాలి అర్జునుడి అనేటువంటి విషయాలన్నీ ఆయనకు ముందుగా తెలిసిపోతున్నాయి. అది ఒక యోగం అన్నమాట. కాబట్టి అటువంటి సిద్ధులన్నీ కూడా ఇక్కడ పొందారు వాళ్ళు. ఈ ఆదిత్య తీర్థంలో తపస్సు చేసి పొందారు. అచట నుండి సారస్వతమను వశిష్ఠ తీర్థమునకేగిన బలదేవుడు అధిప అందు తొల్లి నిష్ట అతిశయమై దధీచి అను ముని నియమంబులాచరించే. అక్కడి నుంచి వశిష్ఠ తీర్థం అనే దగ్గరికి వెళ్ళారు. ఈ వశిష్ఠ తీర్థము అనేది చాలా ప్రభావం కలిగినటువంటిది. అక్కడ దధీచి మహర్షి అనే ఆయన చాలా సంవత్సరాలు
తపస్ చేశాడు తపస్ చేస్తే అని ఆ నియమాచరణమునకు ఇంద్రుడు శంకించి ఆ దధీచ మహర్షి ఆ తీర్థంలో వశిష్ఠ తీర్థంలో తపస్సు చేస్తున్నాడు ఈయన చేసేటువంటి తపస్సుకు దేవేంద్రుడికి భయం పుట్టింది అంటే దేవేంద్ర పదవి ఏమన్నా కోరుకుంటాడు ఏందో ఈ తపస్సు ఇంత ఘోరంగా చేస్తున్నాడు అని అనుకున్నటువంటి వాడి తద్విఘ్నకరణము అలుంబుసాయను అప్సర అప్సరోపనితం గుర్తించిన అప్పుడు ఆయన తపస్సును విఘ్నం చేయాలి ఈ దధీచ మహర్షి తపస్సు విఘ్నం చేయాలి అని దేవేంద్రుడు ఏం చేశాడంటే అలంబుసా అని ఒక అప్సరసును పంపించాడు ఆమె మహా అందగత్తె అనమాట ఆ అందగత్తె అయినటువంటి అలంబసును పంపించి ఈ దధీచ మహర్షి తపస్సు భంగం చేయాలి అని పంపిస్తే ఆయన ఏం చేశాడంటే తదీయ దర్శనమురమ్ముని వీర్యం పుష్కలించిన దాని సరస్వతి గర్భంబుగా ధరించి పుత్రం కాంచి తపస్విజన గోష్ఠి నున్నయ తపోధను కడుగు తెచ్చి అప్పుడు అందగత్తె అయినటువంటి ఆలంబసును చూసినప్పుడు ఈ దధీచ మహర్షికి వీర్యస్కరణమైంది ఈ అమోఘమైనటువంటి వీర్యం ఏం జరిగిందంటే ఆ సరస్వతీ నది స్వరూపాన్ని ధరించి వచ్చి ఆ వీర్యాన్ని తాను గ్రహించేసింది అనమాట తాను గ్రహించేసి సరస్వతీ నది గర్భాన్ని పొందింది సరస్వతీ నది గర్భాన్ని పొంది ఈ అమోఘ వీర్యం వ్యర్థం కాకూడదు గొప్ప తపశ్శక్తి సంపన్నుడు ఆయనని చెప్పి కొంతకాలానికి ఒక బిడ్డను కన్నదనమాట బిడ్డను కని ఆ బిడ్డను తీసుకుని వచ్చి దధీచ మహర్షి ఒక రోజు ఋషులందరితో మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడేటప్పుడు ఆ సరస్వతి స్త్రీ రూపాన్ని ధరించి ఆ బిడ్డను తీసుకువచ్చి దధీచ మహర్షికి ఇచ్చింది అయ్యా ఈయన మీ కుమారుడు మీ వీర్యంతో పుట్టినటువంటి వాడు కానీ నేను ఆ అమోఘ వీర్యాన్ని నేను ధరించి బిడ్డను కన్నాను అని చెప్పి చెప్పింది చెప్తే ఆలింకరము మూర్ధ గ్రామోర్ధ్రాణం పొను చేసి ఆ సరిద్వరణ ఆలోకించి ఆ బిడ్డను తీసుకున్నాడు తీసుకుని కౌగిలించుకున్నటువంటి వాడి శిరస్సు వాసన చూచాడు శిరస్సు వాసన చూచంటే అదొక ఆనందకరమైనటువంటి ఆశీర్వచనం అదొక సంతోషం అనమాట బిడ్డను అటు దగ్గర తీసుకొని మూర్ధాన్ని కాని ఆ వాసన చూస్తే మూర్ధ గ్రాణము చేసి ఆ సరిద్వరణలోకించి నీవు బ్రహ్మ సరస్సు రచించిదివి పుణ్య నదులందు మేటివని సంస్తుతించి అప్పుడు ఆ సరస్వతి చేసిన పనికి చాలా సంతోషపడాయన నీవు చాలా గొప్పదాని బొమ్మ నీవు బ్రహ్మ సరస్సులో నుంచి పుట్టి వచ్చావు ఇక్కడిక ప్రవహిస్తున్నావు కాబట్టి అందరిలోకి గొప్పదానివి నీవు పుణ్య నదులందు మేటివని సంస్థించి నీ జలమ్ముల తర్పణం చేసిన విశ్వే దేవతలు పితరులు గంధర్వులు తృప్తులవుతురని నీ జలంలో తర్పణం కాని చేస్తే విశ్వే దేవతలు తర్వాత గంధర్వులు వీళ్ళందరూ కూడా తృప్తి పడతారు అంటే పితృదేవతలందరూ సంతోషపడతారు నీ జలాలతో కాని తర్పణం చేస్తే అన్నాడు అని ఎందుకు అన్నాడు అని అంటే పితృదేవతలందరూ కూడా వంశాభివృద్ధిని కోరుతూ ఉంటారు పితృదేవతలు ఏం చేస్తారంటే వంశం అభివృద్ధి చెందాలి అని సంతానం లేనటువంటి వాళ్ళు పితృదేవతలను కాని స్మరిస్తూ ఉంటే వాళ్ళకి సంతానం కలుగుతుందట కాబట్టి ఆ సంతానకాములు పితృదేవతలను పూజించాలి అని చెప్తూ ఉంటారు ఈ పితృదేవతలు అంటే వంశాభివృద్ధిని కోరుకునే వాళ్ళు కాబట్టి ఇప్పుడు దధీచ మహర్షి యొక్క ఆ వీర్యాన్ని వ్యర్థం కానీయకుండా ఆయనకు సంతానాన్ని కలిగించి మరణ సమర్పించింది కాబట్టి సంతానాన్ని అభివృద్ధి చేసినటువంటి ఆమె కాబట్టి ఆ సరస్వతి అంటే వీళ్ళకి చాలా ఇష్టం ఈ పితృదేవతలు కాబట్టి నీ జలాలతో గాని తర్పణం చేస్తే పితృదేవతలు చాలా సంతోషపడతారు తల్లి అని చెప్పి అన్నాడు అని ఆ కుమారుండు నీ పేరు సారస్వతుండన పరంగు నీకు పుట్టినవాడు కాబట్టి సారస్వతుడు అని పేరుతో పిలువబడతాడు ఈ బిడ్డ పరుగు పదం పడి పండ్రెండే ఇంటనా వృష్టి అయినా అయ్యా పద పొందకుండా వెక్కండ్రుములు రక్షించి వేదాధ్యయనములు చేయించురని చెప్పి ఒప్పగించిన సరస్వతి ప్రేత తనయునుకొని చనియన కాలంబున అప్పుడు ఏం చెప్పాడంటే కొంతకాలం జరిగిన తర్వాత ఒకనొక సమయంలో 12 సంవత్సరాలు భయంకరమైనటువంటి కరువు వస్తుంది ఆ క్షామం వస్తుంది క్షామం వచ్చినప్పుడు ఈ బిడ్డ అనేక మంది ఋష్యాదులందరినీ కూడా దగ్గర తీసి వాళ్ళకు చదువు చెప్తూ వాళ్ళను పోషిస్తాడు 12 సంవత్సరాలు అని చెప్పి ఈ బిడ్డను సరస్వతికే ఒప్పజెప్పాడు అప్పుడు ఆమె సరస్వతి తీసుకున్నటువంటిది ఆ బిడ్డను ఆమె అదృశ్యమైపోయింది
కాలమురు అమరులకు నసురులకు కలహంబు కలిగిన బల విరోధి ఆయుధని కురంబు సవరించు మహోద్యోగమున ప్రవర్తించ వీర కౌతుకమలరం. ఆ సందర్భంలో దధీచి మహర్షి అక్కడ తపస్సు చేసేటువంటి సందర్భంలో దేవతలకు రాక్షసులకు యుద్ధం వచ్చింది. యుద్ధం వచ్చినప్పుడు దేవేంద్రుడు ఏమంటే మంచి మంచి ఆయుధాలు కావాలా అని చెప్పి ఆయుధాల కోసం అన్ని రకాల ఆయుధాలు తయారు చేస్తూ ఉన్నాయి. అయితే ఇట్లు జోగించి జగముల నెందు తత్పరతంజనివేడుతరాక్షోజ్వల యశో నిరతుండని గురుతరాక్షయోజ్వల యశో నిరతుండని పంపగ విలింపగణము పోయి వేడిన ఉపాలక ఇచ్చిన తండు ప్రీతితో. అప్పుడు ఈ రాక్షసులను సంహరించాలంటే దేనితో చేసినటువంటి ఆయుధాలైనా కానీ వాళ్ళు సంహరిస్తున్నారు, విచ్చేస్తున్నారు. ఈ దధీచి మహర్షి బాగా తపస్సు చేస్తున్నాడు కాబట్టి తపస్సుతో నిండిపోయినది ఆయన శరీరం. కాబట్టి ఆయన ఎముకలతో కానీ ఆయుధాలు చేసుకుంటే అవి బాగా శత్రువులను సంహరించడానికి తపశ్శక్తివంతమైనటువంటి శరీరం కాబట్టి అది ఆ ఎముకలతో చేయబడినటువంటి ఆయుధాలు అయితే మనకు ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో దేవతలతో చెప్పాడు దేవేంద్ర. దేవతలు వచ్చి దధీచి మహర్షిని ప్రార్థించారు. ఏమనంటే మహానుభావ నీ యొక్క ఎముకలు కానిస్తే మేము ఆయుధాలు చేసుకోవాలి. ఎవరైనా ఇస్తారు ఆ విధంగా? ఎవరు ఏమంటే ఆయన బ్రతికున్నాడు, బ్రతికుండేటువంటి వాడి శరీరాన్ని అడిగారు వాడు. అప్పుడు ఆయన మహానుభావుడు కాబట్టి ఈ శరీరం ఎప్పుడైనా నశించిపోయేదే, మనం మరణిస్తాము, మరణించిన తర్వాత కాల్ చేస్తారు, ఆ దహనం అయిపోయిన తర్వాత ఈ ఎముకలు ఎందుకు పనికొస్తాయి, ఎవరో తీసుకోరు, శరీరం ఎందుకు పనికొస్తుంది, ఎందుకు పనికిరాదు, కాబట్టి దేవతలు వచ్చి ప్రార్థించారు కాబట్టి ఈ శరీరాన్ని ఇచ్చేసేయాలి అని నిర్ణయించుకున్నాడు. అప్పుడు ఆయన ఆ యోగ సమాధి ద్వారా తన ప్రాణాన్ని వదిలేసేసి ఈ శరీరంలో ఉండేవన్నీ మీరు ఆయుధాలు చేసుకోండి ఆయన అన్నాడు. అప్పుడు ఆ దధీచి మహర్షి యొక్క ఎముకలతో అనేక రకాలైన ఆయుధాలు చేసి ఆయన యొక్క వెన్నుపోసుతో ముఖ్యంగా వజ్రాయుధాన్ని తయారు చేశారు. ఆ వజ్రాయుధమే దేవేంద్రుడి చేతిలో ఉండేటువంటిది. ఆ వజ్రాయుధంతో ఆ కొండలను కూడా సంహరింపగలిసినటువంటి, కొండల యొక్క రెక్కలు నరికేయడం, కొండలను ఛేదించాలన్నా కూడా వజ్రాయుధం పనిచేస్తుంది. అంత పదునైనటువంటిది, అంత పదునైనటువంటి వజ్రాయుధం దధీచి మహర్షి యొక్క ఎముకల ద్వారా ఉత్పత్తి అయిందన్నమాట. అట్లా వాళ్ళు ఆయుధాలు తయారు చేశారు. తయారు చేసుకున్న తర్వాత అందుకే శరీరమాధ్యంకలు ధర్మ సాధనం పరోపకారార్థం ఇదం శరీరం అంటారు. మన శరీరాన్ని ఇప్పుడు కొంతమంది చూడండి, దానాలు బతికున్నప్పుడే కన్ను దానం చేసేస్తారు, తర్వాత మరణించిన వాటి మా కళ్ళు తీసుకోండి అయ్యా అంటారు. ఇంటే శరీర అవయవాలు దానం చేసినందువల్ల ఇతరుడికి ఉపయోగపడుతుంటాయి. అట్లా కొంతమంది మహానుభావులు అట్లా చేస్తారు. కొంతమంది ఏమంటే నా శరీరాన్ని నేను ఇవ్వనని చెప్పి అంటారు. దధీచి మహర్షి మాత్రం ఇచ్చాడు. ఈనాటికి కూడా దేవేంద్రుడి చేతిలో వజ్రాయుధం ప్రకాశిస్తున్న దధీచి మహర్షి ఎముకలతో చేయబడినటువంటిది అన్నమాట. కాబట్టి ఆ మహర్షి తన తపశ్శక్తి, తన తపశ్శక్తి తన శరీరంలో అంతా జీర్ణించుకొని పోయి దేవతల యొక్క ఆయుధంగా తయారైపోయినాడు ఆయన. అంత ప్రభావం అయినటువంటి వాడు దధీచి మహర్షి. అట్లా చేశారు. నచ్చిపేర్చినంత ఆ సారస్వతుండు ద్వాదశ వార్షికం ఒక నృష్టి దురితంబుర తన్ను చేరి పిన్న ఎనక విద్యా వివేక కలితంబైన గౌరవంపుర శిష్యత్వం వజించిన అరు అరువది వేగురు మునుల సరస్వతి ప్రభావ జనితం వగు తన్నం పునరక్షించుచు వేదం బులు చదివించే. సరే, ఈ విధంగా ఉన్నప్పుడు ఒకనొకసారి అది దధీచి మహర్షి కదా ఆ క్షేత్రంలోనే. తర్వాత కొంతకాలానికి విపరీతమైన కరువు వచ్చింది. ఒక 12 సంవత్సరాలు కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఈ దధీచి మహర్షి యొక్క బిడ్డున్నాడు కదా సారస్వతుడు, ఆ సారస్వతుడు పసివాడు. పసివాడంటే ఇంకా ఆయనకంటే పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు ఋషులు. ఆ ఋషులందరూ కూడా 60,000 మంది ఋషులు వచ్చారు అక్కడ. వాళ్ళు కొంతమంది ఆయనకంటే చిన్నవాళ్ళు ఉన్నారు, కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈయన చిన్నవాడనేటువంటి విషయం కాకుండా విద్యలో మా అందరికంటే గొప్పవాడి నాయన నువ్వు అని చెప్పి ఈయన దగ్గర శిష్యరికానికి చేరారు. అందువల్ల విద్య అనేటువంటిది మనం నేర్చుకున్న తర్వాత విద్య ఎవరైతే ఎక్కువగా సంపాదించుంటారో వాడు మనకంటే చిన్నవాడైనా కూడా వాళ్ళ దగ్గరికి పోయి ఆ విద్య నేర్చుకోవడం అనేటువంటిది తప్పు కాదు
కాబట్టి సారస్వతుడి దగ్గర విద్య నేర్చుకోవడానికి పెద్ద పెద్ద ఋషీశ్వరులందరూ కూడా వచ్చి వయసుతో నిమిత్తం లేకుండా ఈయన విద్యనే గొప్పగా పెట్టుకుని ఆయన దగ్గర శిష్యులుగా చేరారట. చేరిన తర్వాత ఈ 60,000 మందిని 12 సంవత్సరాలు వాళ్ళకి కావలసినటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా ఇస్తూ వాళ్ళకు చదువు నేర్పిస్తూ వీళ్ళని పోషించాడు. ఆయన ఎలా పోషించగలిచాడయ్యా అంటే ఆ సరస్వతి మాత ఉన్నది కదా, నది నదీమ తల్లి, ఆమె శక్తితో ఆమె ఇచ్చినటువంటి ఆహార పదార్థాలతో ఆ సరస్వతి నదీ తీరంలో ఈ 60,000 మంది ఋషులు 12 సంవత్సరాలు పోషింపబడ్డారు ఈ సారస్వతుడి చేత. సారస్వత తీర్థం ప్రభావ చరితం గ్రంథం పునరక్షించు వేదం చదివించే ఆ సారస్వత తీర్థం వర నుండి ఆ సంకర్షుండు వృద్ధ కన్యాశ్రమం వరకు పోయే. అక్కడ ఆ సరస్వతి నదిలో నుంచి అన్నాలన్నీ వచ్చేస్తుండేది ఆ పదార్థాలని, వాడు అమ్మాయి కదా. ఇట్లా ఈ 60,000 మందిని పోషించారు. అటువంటి పుణ్యప్రదమైనటువంటి ఆ తీర్థాన్ని చూశాడు. ఎటువంటి తీర్థం అయ్యా అంటే మనం కొంతమంది చాలా మంది అన్నానికి లేక నానా ఇబ్బందులు, గ్రామాల్లో పట్టణాల్లో ఉండే వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. ఆ అడవి ప్రాంతంలో నదీ తీరంలో 60,000 మంది 12 సంవత్సరాల పాటు ఏ ఇబ్బంది లేకుండా జీవించారంటే అది ఎంత ప్రభావం ఉండాలి ఆ స్థలానికి. ఆ స్థలాన్ని చూశాడు, ఆ పవిత్రమైనటువంటి స్థలాన్ని చూసి ఆ తీర్థం దగ్గర నుంచి బయలుదేరినటువంటి వాడి వృద్ధకన్యాశ్రమము అని ఇంకోటి ఉన్నది. ఈ వృద్ధకన్యాశ్రమం, వృద్ధకన్య అంటే ముసలి కన్య, ముసలి కన్య అంటే కన్య అంటే పెళ్లి కానటువంటి పడుచు, పెళ్లి కానటువంటి ఆమె ఒక ముసలి పండు ఉండేటువంటి ఆశ్రమం. ఆ వృద్ధకన్యాశ్రమానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వృద్ధకన్యాశ్రమునికి పోయే అయ్యడ గర్గవంశవర్యుండకు కనీయను తపోధనుండు పరమ తపమునొక కన్య బడసి. ఆ వృత్తాంతం ఏందయ్యా, ఆ వృద్ధకన్యాశ్రమం యొక్క గొప్పతనం ఏంటంటే అక్కడ గర్గవంశంలో పుట్టినటువంటి ఖని అనేటువంటి ఒక ఋషి ఉన్నాడు. ఆ ఋషి గొప్ప తపశ్శక్తి సంపన్నుడు. ఆయన తన తపశ్శక్తి వల్ల ఒక అమ్మాయిని కన్నాడు. అంటే ఒక అమ్మాయి పుట్టింది ఆయనకు. పుడితే పరమ తపమున నొక కన్య పడసే పెంచి దివమున గేగే దివన పునకునే గెనది తపస్థిర తపూని పది వరియింపగనొల్లక బ్రహ్మచర్యమున వెలింగి అయ్యాశ్రమమున వసించే. ఆ ఖని అనేటువంటి ఋషీశ్వరుడికి, అంటే ఋషీశ్వరుడు ఋషీశ్వరుడి భార్య అనుకోండి, ఇద్దరు తపస్సు చేసుకుంటూ ఉన్నారు. కొంతకాలానికి వాళ్ళకి ఒక అమ్మాయి పుట్టింది. అమ్మాయి పుట్టిన తర్వాత ఈ అమ్మాయి సంగతి వాళ్ళు ఏం ఆలోచించకుండా వాళ్ళ తపశ్శక్తితో వాళ్ళు పుణ్యలోకాలకు వెళ్ళిపోయారు. ఈ అమ్మాయి ఉన్నది ఇక్కడ. ఈ అమ్మాయి కూడా పెళ్లి చేసుకోవాలనేటువంటి ఆలోచనే లేదు. పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేకుండా నేను కూడా పుణ్యలోకాలకు వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ తండ్రి గారు వాళ్ళకి వెళ్ళారు, అట్లా తను కూడా వెళ్ళాలి అని తపస్సు చేయడం ప్రారంభించింది. చిన్నప్పటి నుంచి కూడా తపస్సు చేస్తే అది తపస్థిరత భూని పతివరింపగనొల్లక బ్రహ్మచర్యమున విలింగి ఆశ్రమము నవసించే పదం పడి అత్యంత వృద్ధయ్యి పరలోక గమనం పురగోరేపుడు యతృచ్ఛా సన్నిహితుండైన నారదుండ కన్యకిరీట్లనే. మంచి ముషిరామ అయిపోయింది, చాలా ముసలి పండైపోయింది తపస్సు చేసి 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 చేసి. పుణ్యలోకాలకు పోవాలి, ఇంకా శరీరాన్ని వదిలిపెట్టేసి అని ప్రయత్నిస్తూ ఉన్నాడు. అప్పుడు నారద మహర్షి వచ్చాడు. అక్కడ నారద మహర్షి వచ్చినటువంటి వాడై నినుపాని వినుపాని గ్రహణము చేయ నిబనితగు పుణ్యలోకమ ప్రాప్యము. అమ్మా, నువ్వు ఎంత తపస్సు చేసినా సరే పాణిగ్రహణం చేయలేదు, నువ్వు పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకోనటువంటి కన్య పుణ్యలోకాలకు పోవాలంటే పోదు. పుణ్యలోకాలకు పోయేదానికి అర్హత ఉండదు స్త్రీకి. అందుకే చెప్తారు పెళ్లికి దానికి ఏందయా సంబంధము అని అంటే, ఇప్పుడు వటువుగా పుట్టంగానే బ్రాహ్మణుడు గాని క్షత్రియుడు గాని వైశ్యుడు గాని ఎవరన్నా ఉన్నారనుకో, ఉపనయనం చేసుకోంది గాని వాడు దేనికి అర్హుడు కాదు కదా. అందువల్లే స్త్రీ అనేటువంటిది
పెళ్లి చేసుకుంది గాని అర్హత రాదాము. ఏ దేవతకు మనం పూజ చేస్తూ ఉన్నా ఎప్పుడు చేస్తూ ఉన్నా స్త్రీ దేవతలకు పూజ చేస్తాం కదా. స్త్రీ దేవతలకు పూజ చేసేటప్పుడు యజ్ఞోపవీతం సమర్పయామి అని చెప్తాం. ఆడవాళ్ళకి యజ్ఞోపవీతం ఎక్కడి నుంచి వచ్చింది? ఆడవాళ్లకు యజ్ఞోపవీతం ఏమిటయ్యా అంటే భర్త తన యొక్క మెడలో కట్టేటువంటి తంతు మాంగళ్యం ఉన్నది, ఆ మాంగళ్యమే యజ్ఞోపవీతం. అందువల్లే పురుషుడుగా ఉండేటువంటి వాడు ఉపనయనం గాని అయితే ఆ యజ్ఞోపవీతాన్ని ధరించిన తర్వాత వాడు దేవతార్చనకు గాని దేవుడికి నివేదన చేయడానికి కానీ అన్నిటికీ పనికొస్తాడు, ఒక అర్హుడు అవుతాడు. వేదాభ్యాసం చేసేదానికి అన్నిటికీ అర్హుడవుతాడు. అదేవిధంగా భర్త మాంగళ్యాన్ని కట్టిన తరువాత భార్య అన్నిటికీ అర్హత కలిగింది అవుతుంది. అందుకే కన్యగా ఉండేటువంటి వాళ్ళు అన్నం వండినా గానీ దేవుడికి నైవేద్యం పెట్టరు, పనికిరాదు. ఎందువల్ల? ఉపనయనం కానటువంటి వాడు దేవుడికి దేవతార్చన చేసేదానికి ఎంత పనికిరాడు. అదేవిధంగా ఆ పెళ్లి కానటువంటి కన్య ఆ దేవతార్చనకు సంబంధించినటువంటి నివేదనాలు ఆ వంట చేయడానికి ఆ వంట నైవేద్యం పెట్టడానికి పనికిరాదు. ఎప్పుడైతే భర్త యొక్క మంగళ్యాన్ని ధరింపజేస్తాడో అప్పటి నుంచి అర్హత వస్తుంది, అప్పటి నుంచి అర్చన చేయొచ్చు. తర్వాత భర్తతో కూడా కూర్చొని యజ్ఞాగాదుల్లో పాల్గొనవచ్చు, వంట చేసి నివేదన చేయవచ్చు. ఇవన్నీ కూడా అర్హతలు వస్తాయి. కాబట్టి అమ్మ నీవు పుణ్యలోకాలకి వెళ్ళాలి అంటే పాణిగ్రహణం చేయాలి. పాణిగ్రహణము అంటే ఈ పాణిగ్రహణం చేయడము అంటే చేయబట్టుకోవడం అనమాట. ఈ వివాహ విధానాల్లో కూడా చాలా ఉన్నాయి. కొంతమంది జీలకర్రాబెల్లం అని, కొంతమంది పాణిగ్రహణం అని, ఇంత రకరకాల మాంగళ్య ధారణ. కొంతమందికి మాంగళ్య ధారణ లేదు, మాంగళ్య ధారణ కొన్ని ప్రాంతాల్లో లేదు. లేకపోయినప్పటికీ కూడా మనం ఏంటంటే పాణిగ్రహణం చేస్తే ఆ రోజు నుంచి అర్హత వస్తుంది అని, కొంతమంది మాంగళ్య ధారణ చేస్తే అదే యజ్ఞోపవీతం అక్కడి నుంచి అర్హత వస్తుంది అని. వాళ్ళ వాళ్ళ ఆచారాన్ని బట్టి ఎట్లయినా కూడా ఆ స్త్రీ పురుషులిద్దరూ కూడా ఒకటయ్యి పాణిగ్రహణాన్ని చేస్తే వివాహం అయితే వాళ్ళ సాంప్రదాయాన్ని బట్టి ఎట్టే వివాహమైన స్త్రీకే సర్వాధికారాలు వస్తాయి. కాబట్టి నీవు పాణిగ్రహణం చేయలేదు, పాణిగ్రహణం కానీ చేస్తే నీవు పుణ్యలోకాలకు పోయేదానికి అర్హురాలు అవుతావు తల్లి అని చెప్పి అన్నాడు. అంటే ఏమైనా పాణిగ్రహణం ఎవరు చేస్తారు? ఇప్పుడు ముసలి పండు కదలలేకుండా, ఏమంటే ఆమె ఎక్కడికన్నా నడిచి వెళ్ళాలన్నా ఇద్దరు ముగ్గురు పట్టుకోపోవాలి, అంత వృద్ధాప్యంలో ఉంది, తలంతా నెరిసిపోయి ఉంది, చర్మం అంతా ముడతలు పడిపోయి ఉన్నది. ఎంతో వృద్ధ, మామూలు వృద్ధురాలు కాదు, మహావృద్ధురాలు, చాలా పెద్ద అనమాట. అప్పుడు బ్రహ్మాండమైన తపస్సు చేసింది ఈమె దగ్గర ఉండే తపస్సే ధనం. ఎవరు ఈమె చేసిన తపస్సు అక్కడ చుట్టుపక్కల ఎవరు చేయలేదు. అప్పుడు ఎవరు చేసుకుంటారు నన్ను, ఎట్టైనా పెళ్లి చేసుకోవాలా అనేటువంటి ఆలోచన వచ్చింది. అప్పుడు గాలవుడు అనేటువంటి ఋషీశ్వరుడు యొక్క కుమారుడు ఉన్నాడు ఒక ఆయన, ఆయన అడిగింది వివాహం చేసుకోమని. వివాహం చేసుకోమంటే నువ్వు ముసలి పండుగ అయిపోతుంది, నిన్నెక్కడ పెళ్లి చేసుకునేది నేను అని ఆయన ఏమడిగాడంటే, నీ తపస్సులో సగం ఇచ్చేసి నాకు, నేను చాలా రోజులు కష్టపడి తపస్సు చేసుకోవాలి కదా, ఆ తపస్సు నీ తపస్సులో సగం తపస్సు నాకు ధారపోయి అప్పుడు నేను వివాహం చేసుకుంటాను అన్నాడు. ఆయన ఆలోచన ఏంటంటే ఎక్కువ తపస్సు మనకు లభిస్తుంది కదా, అప్పుడు ఇప్పుడు డబ్బు సంపాదించుకోవాలనుకుంటున్నాం, ఏమంటే నాకు 1 కోటి రూపాయలు కట్నం ఇవ్వండి, లేకపోతే 10 కోట్లు ఇవ్వండి, కయ్యలు రాసియండి, బంగారం ఇవ్వండి అని. అప్పుడు అవన్నీ అడిగేది లేదు, నీవు చేసినటువంటి తపస్సు నాకు ఇవ్వవు అని చెప్పి అడిగాడు. ఇది నిజమైన మాట. ఎందువల్లంటే మనం కూడా సంపాదించాల్సింది ఏమిటి అంటే డబ్బు కాదు, ఎన్ని లక్షలు సంపాదించాము అది కాదు మనం ఆలోచించాల్సింది, లక్ష్యం సంపాదించాల్సిందే. ఏంది ఆ లక్ష్యలు అంటే భగవన్నామం. భగవన్నామాన్ని ఎన్ని లక్షలు నువ్వు సంపాదించుకోగలిచావు, ఎన్ని లక్షలు జపం చేశావు, ఎన్ని విధాలైనటువంటి మంచి కార్యాలు నువ్వు నిర్వహించావు, ఈ యొక్క దైవ సంబంధమైనటువంటి కార్యాలు ఎన్ని చేశావు, ఇవి మనం ఆలోచించాల్సింది. ఇవి ఎన్ని సంపాదించుకుంటే అవన్నీ పైలోకంలో మనకు ఉపయోగపడతాయి. చూడండి, ఏదైనా ఒక అధికారి కానీ
ఏదైనా ఒక మనిషిని గాని మనం మాట్లాడి ఆయన గౌరవించినప్పుడు రేపు వాళ్ళ ఇంటికి మనం వెళ్ళినప్పుడు అరణ్యయ్య కూర్చోండి అని పరిచయం అవుతారు. అట్లా మనం ఈ లోకంలో ఉండేటువంటి రాజకీయ నాయకులను కావచ్చు అధికారులను కావచ్చు వీళ్ళందరినీ పరిచయం చేసుకోవడానికి తహతహలాడుతున్నాం, తపన పడుతున్నాం, ఎంత ఖర్చు అయినా పెడుతున్నాం, ఎన్ని రోజులైనా వాళ్ళ కోసం వేచి చూస్తున్నాం. వాళ్ళందరినీ పరిచయం చేసుకోవడానికి వీళ్ళ చుట్టూ తిరగడానికి మనం ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నామో వీళ్ళందరూ రేపు మనకు కూడా రారు. పరలోకంలో భగవంతుడు ఉన్నాడు, ఆ భగవంతుడితో పరిచయం పెంచుకోవడానికి, ఆ భగవంతుడితో మాట్లాడేదానికి, ఆ భగవంతుడి అనుగ్రహాన్ని పొందేదానికి మనం ఏం ప్రయత్నం చేస్తున్నాము, ఏమన్నా చేస్తున్నామా, దైవ కార్యాలు ఏమన్నా చేస్తున్నామా? అట్లా చేసినప్పుడు ఆ దైవ సంబంధమైనటువంటి కార్యాలన్నీ, తపస్సు కావచ్చు, కళ్యాణాలు కావచ్చు, పూజలు కావచ్చు, వ్రతాలు కావచ్చు, నోములు కావచ్చు, పురాణాలు కావచ్చు, వేదాధ్యయనం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇవన్నీ భగవంతుడి సేవలే. ఇవన్నీ చేసుకున్నందువల్ల భగవంతుడికి మనకు ఒక సంబంధం పెరుగుతుంది. అయితే మన కంటికి కనపడదు అది. రేపు మనం ప్రాణం పోయి పరలోక గతులం అయినప్పుడు అప్పుడేం చేస్తాడు? ఇప్పుడు మనం ఒక ఉదాహరణకు ఒక గణపతి అనుకోండి, గణపతిని ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు, ఒక గణపతి భక్తుడు ఉన్నాడు అనుకోండి, వాడు పరలోకానికి పోయినప్పుడు ఎవరి అబ్బాయి ఏంది అని అందరూ అడుగుతుంటే గణపతి వస్తాడు అక్కడికి. మా వాడే పిలిగాడు, వాళ్ళు చూడండి మాకు తెలిసినటువంటి వాడు, నన్ను ఆరాధించినటువంటి వాడు అని ఆయన చెప్తారు. అదేవిధంగా వెంకటేశ్వర స్వామిని పూజిస్తున్నాం, శ్రీ మహావిష్ణువు వచ్చి ఆయన ప్రతిసారి నన్ను పూజించేవాడు, భూలోకంలో నన్ను ఆరాధించిన వాళ్ళలో శ్రేష్ఠుడు, కాబట్టి ఈ అబ్బాయిని బాగా చూడండి అని చెప్తారు. అంటే మనకి అక్కడ పరిచయాలు పెరుగుతాయి. అదేవిధంగా ఏ దేవతలను, ఆ అందరు దేవతలను కూడా ఒకసారి మనసులో అనుకుంటున్నాయి అనుకో, అందరూ కూడా పైకి పోయినప్పుడు రారా ఆయన కూర్చో అని మనల్ని మర్యాద చేస్తారు, మనం ఒక గౌరవంగా చూస్తారు. మనం భగవంతుడి నామాన్ని పొరపాటును కూడా అనకుండా, ఒక మహానుభావుడు ఉన్నాడు, ఉన్నాడంటే కథలోనే ఉన్నాడు, ఆయన ప్రాణం పోయేటప్పుడైనా నారాయణ అనిపించాలని చెప్పి ప్రయత్నం చేస్తే పొరపాటును కూడా అతను భగవన్ నామే చెప్పలేదు, ఎంత గట్టిగా ఉన్నాడు చూడండి. అటువంటి వాడి దగ్గరికి వచ్చి నారాయణాన్ని పూర్తి అనకుండా నారా అని రెండు మాటలు అన్నా కానీ చాలని చెప్పి తాటి నార తీసుకొచ్చి చూపించాడు, ఇదేందో చెప్పు అని. అది పీచు కదక్కడ అంటే నారా అంటాడు కావాలా, రెండు అక్షరాలన్నా పలికిద్దామని, అవి కూడా పలికిల. అటువంటి వాళ్ళు ఉంటారన్నమాట. కాబట్టి అట్లా కాకుండా మనం భగవంతుడిని పరిచయం చేసుకోవడానికి ప్రయత్నం చేసేదే తపస్సు. ఆ తపస్సు ఈమె చాలా చేసాం అది, ఆ తపస్సు నాకు కావాలన్నాడు. సరేనని చెప్పి సగం తపస్సు ఇచ్చేసింది, సగం ఆమె జన్మలో సగం చేసి సగం రోజులు చేసినటువంటి తపస్సు దారపోసింది ఆయన. అప్పుడు వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకోబోయే ముందు మళ్ళీ ఒక నియమం పెట్టాడు. ఏమని, నిన్నెవరు చేసుకోరు పెళ్ళి, ముసలిదాని నువ్వు, అయితే దైవయోగముర పాణిగ్రహణము తరణి పాలవర్య సమయము ఏకరాత్ర సహవాస సమ్మిత కలితము. పెళ్లి చేసుకోమని కదా నారదుడి చెప్పాడు, పెళ్లి చేసుకుంటే పుణ్యలోకాలు వస్తాయన్నావు, పెళ్లి చేసుకుంటా ఒక్కరోజు రాత్రి మాత్రమే నీతో కూడా ఉంటా, రెండో రోజు ఉదయం ఉందని ఎక్కడ ఉంటావు, ముసలి పెళ్లి చేసుకుని ఎక్కడ ఉంటావు, కాబట్టి నేను ఉండలేను, ఒక్కరోజు రాత్రి మాత్రమే నీతో సంసారం చేస్తాను, నీ దగ్గర ఉంటాను, పెళ్లి చేసుకుని పాట, రెండో రోజు నన్ను బలవంతం చేయకూడదు, నేను ఉండను, నేను నా పాటికి నేను వెళ్ళిపోతానని చెప్పాను. సరేనని చెప్పింది. ఏమంటే అసలు పెళ్లి చేసుకునేవాడే లేడు, పెళ్లి చేసుకుంటే తప్ప ఈమె పుణ్యలోకాలు రావు, కాబట్టి సగం రోజులు చేసినటువంటి తపస్సునిచ్చేసి ఆయనకు ఆ ఒప్పందానికి ఒప్పుకొని ఒక్కరోజు రాత్రి మాత్రమే ఆయన ఉండేటట్టుగా ఒప్పందం చేసుకుని వివాహం చేసుకుంటే పాణిగ్రహణ సంస్కారమతి అయి ఆ వృద్ధకన్యక దైవయోగం పునరాత్రి అని వైభవంగా పెళ్లి జరిగింది. చేసుకున్న తర్వాత గొప్ప తపశ్శక్తి సంపన్నురాలి, ఇతను గొప్ప తపశ్శక్తి సంపన్నుడే. ఆ దైవయోగంలో ఆ పాణిగ్రహణం యొక్క ప్రభావం వల్ల, వివాహం యొక్క ప్రభావం వల్ల ఆ రోజు రాత్రి ఏంటంటే దైవయోగమున రాత్రి మనోహర యవ్వనము పరమానులేప బాల్యాంబర భూషణ విరామయునయ్యే. పెళ్లి చేసుకున్నాడు, ఆ రాత్రి పడకటి ఇంట్లోకి వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత ఈమె కూడా వచ్చింది లోపలికి. ఈమె ఎలా ఉన్నదా అంటే ముస్సలి పండుగ దగ్గర కర్ర పట్టుకొని వచ్చింది అనమాట లోపలికి. కర్ర పట్టుకొని వస్తే వివాహమైనటువంటి ఆ లగ్న ప్రభావం వల్ల, దైవానుగ్రహం వల్ల, ఈమ దారబోసినటువంటి తపస్సు వల్ల, దేనివల్ల తెలియదు కానీ దైవానుగ్రహం, అక్కడికి రాగానే ఆ రోజు రాత్రి మంచి యవ్వనవతి
అమితమైన అందగత్తె దివ్య మాల్యాంబరాలు అంటే మహా దేవతలను ధరించేటువంటి దివ్య వస్త్రాలు కట్టుకొని అమితమైనటువంటి ఆభరణాలన్నీ కూడా ధరించి ఉన్నది అందగత్తెల్లో మహా అందగత్తెగా తయారైంది. తయారైపోయిన తర్వాత అయ్యా ముని ప్రీతుండీ పరమానందవర్తుడై వినడా మునీశ్వరుడు కూడా ఆహా ఇటువంటి భార్య నాకు లభించింది కదా అని ఆనందంతో ప్రీతుండై అన్నాతి సంగతిని ఆ శనిపి గడిపే ప్రభాతం అన్ని తంపిని అతనికి ఇట్లని ఆ రోజు రాత్రి హాయిగా ఉండారు. హాయిగా చిన్న హాయిగా కాదు పరమానందంగా ఉన్నాడు ఆ యొక్క ఋషీశ్వరుడు. ఇటువంటి అమ్మాయి నాకు భార్యగా దొరికింది కదా ఏం చెప్పున్నాడు ఒక్కరోజు రాత్రి ఉంటానని ఉన్నాడు. ఉదయాన్నే నిద్రలేచి నిద్రలేచిన తర్వాత ఆమె మాట్లాడుతుంది ఒక్కరే ఎని పాలనాయునికి గాక పలికి కొన్నాను అతి సెల్లి అలకు చరిత పోయి వచ్చదనని దివంపునకు పోవనుత్సహించద మునిమతీను మలింప. ఒక్కరోజు రాత్రి మాత్రమే మనం కలిసి ఉందాము అని చెప్పి సమయం చేసుకున్నాము అది తీరిపోయింది కాబట్టి నేను దివ్యలోకాలకి వెళ్ళిపోతున్నాను అని చెప్తే ఏడుస్తున్నట్టు ఋషీశ్వరుడు నువ్వు వెళ్ళబాకాను వెళ్ళబాక నా దగ్గరే ఉండు నువ్వు వదిలిపెట్టి వెళ్ళద్దు అని ఏం చెప్పినా ఆమె బ్రహ్మచర్యంతో ఉండేటువంటి మహాజ్ఞాని ఆమె వెళ్ళేందుకు చేసుకున్నది దివ్యలోకాలకి పోవడానికి అదే ఒప్పందం ఈయన చేసుకోకుండా ఉంటుంటే ఉండేదే ఈయన ఏం ముసలాం కాబట్టి ఏమంత ఏందులే సంసారం చేసేది ఒక రోజు ఉంటాను ఏం బాధపడలేక అని చెప్పి ఉండాడు అనమాట. ఇప్పుడు మంచి అవనవతి అయిపోయేటువంటి కావాలి కావాలంటే ఇంకా ఆమె ఎందుకు ఉంటుంది ఆమె ఆ విధంగా నీ ప్రతిజ్ఞ ప్రకారం మాట ప్రకారం నేను నడుచుకున్నాను ఆ సమయం అయిపోయింది కాబట్టి నేను దివ్యలోకాలకు వెళ్తున్నానని చెప్పి ఆమె దివ్య రూపాన్ని ధరించి దివ్యలోకాలకు వెళ్ళిందట. ఈయన బాధపడుతూనే ఉన్నాడు ఈ ఋషి ఇట్లుత్సహించి ఆ తీరం దేవర్షి పితృతర్పణ పరుండై ఒకనాడు ఉపవసించిన వాడు పంచాశత్వత్సర పరిపూరణీయం మగు నైష్టిక బ్రహ్మచర్య పరం పడయును. ఇక ఈ తీర్థంలో ఈ మృతకన్యా తీర్థంలో ఎవరైతే ఉంటారో ఎవరైతే ఒక్కరోజు నిద్ర చేస్తారో నిద్ర చేసినటువంటి వాడు చాలా సంవత్సరాల పాటు బ్రహ్మచర్యంతో ఉండి తపస్సు చేసినటువంటి వాడికి ఎంత ఫలితమో అంత ఫలితం వస్తుంది. అంటే బ్రహ్మచర్యము అంటే పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి పరమాత్మ యందే మనసును నిలిపి చేసేటువంటి దీక్ష అది కష్టం. ఏదో మనం వస్త్రాలు గుడ్డలేసేసుకున్నాము రుద్రాక్ష మాలలు వేసేసుకున్నాము మనం ఏదో జపం చేస్తున్నాం అంటే కుదరదు. మనస్సును భగవంతుడి మీద నిలబడమే బ్రహ్మచర్యం. ఆ బ్రహ్మచర్య వ్రత దీక్ష ఒక్కరోజు కూడా చేయలేము. అటువంటిది అనేక సంవత్సరాల పాటు చేస్తే ఎంత ఫలితమో అంత ఫలితం ఒక్కరోజు ఆ తీర్థంలో ఉంటే వస్తుందట. ఉపవసించిన వాడు ఆ పంచాశద్వత్సర పూరణీయమ్మగు నైష్ఠిక బ్రహ్మచర్యమును 50 సంవత్సరాల పాటు ఆ దీక్షతో ఉంటే ఎంత ఫలితమో అంత ఫలితం వస్తుందట. నైష్ఠిక బ్రహ్మచర్య బలంబు పడయు పాడితని పలిగి తను విడిచి దివమ్మర కరిగి అక్కడి నుంచి ఈ ఎడ రేవతీపతి నైష్ఠిక బ్రహ్మచర్య బలంబు పడయువాడని పలికి తను విడిచి దివమ్మర కరిగి గురు వంశోత్తమ మాట చెప్పినటువంటిది ఆమె అక్కడి నుంచి దేవలోకానికి వెళ్ళిపోయింది పూర్తయిపోయింది. ఆ తీర్థంలో ఒక్కరోజు నిద్ర చేశాడు మన బలరామస్వామి. చేసిన తర్వాత గురు గురు వంశోత్తమ ఎడ ఆ రేవతీపతి శల్యుండు రణంపున పాండవుల చేత నిహతుండగుట విని వగచుచూ నచ్చటికి చేరువయకు సమంత పంచగమ్మున గుంజని. అక్కడ ఆ వృద్ధకన్యాశ్రమంలో బలరాముడు ఉండేటప్పుడు శల్యుడు మరణించాడు. ఇక్కడ అంటే 18వ రోజు యుద్ధంలో మధ్యాహ్న సమయంలో ఆయన అక్కడ ఉన్నాడు. అక్కడికి వార్త తెలిసింది. అక్కడి నుంచి సమంతక పంచకము అనేటువంటిది దగ్గరే. సమంతక పంచకం అంటే ఏంది? ఆ పరశురాముడు 5 సరస్సుల్లో నెత్తురు మడుగులుగా చేసి పితృదేవతలకు తర్పణం చేసినటువంటి చోటది. ఆ సమంతక పంచకమే కురుక్షేత్రం. అంటే సమంతక పంచకమే కురుక్షేత్రము సమంతక పంచకం అంతా ఒకటే. కానీ
శమంతక పంచకము అనేటువంటిది ఐదు మడుగులుగా చేసి రక్తాన్ని తర్పణం చేసినటువంటి చోటున్నది. అక్కడి నుంచి కొంత దూరం కొంత ప్రాంతాన్ని శమంతక పంచకము కురుక్షేత్రం అంటారు అన్నమాట. వీళ్ళు యుద్ధం జరిగేటువంటిది శమంతక పంచకానికి సమీపంలో జరుగుతుంది యుద్ధం, అంటే కొంచెం దూరంలో. ఈ శమంతక పంచకము దగ్గర కాదు జరగడం. శమంతక పంచకం అనేటువంటి పవిత్రమైనటువంటి స్థలం ఒక 100 ఎకరాలు ఉందనుకోండి, 100 ఎకరాల్లో ఒక మూల శమంతక పంచకం ఉంటే కొరవదా చోట భారత యుద్ధం జరుగుతుంది అన్నమాట. ఈయన ఈ శమంతక పంచకం అనేటువంటి ప్రాంతానికి వచ్చాడు. ప్రాంతానికి వచ్చి కురుక్షేత్ర విశేషములు అడిగిన, అక్కడ ఋషులు ఉన్నారు శమంతక పంచకం దగ్గర. ఆ శమంతక పంచకం అనేటువంటి ప్రాంతంలో ఋషులు ఉన్నారు. ఆ ఋషులు తపస్సు చేస్తూ అక్కడ ఉంటే దానికి సంబంధించిన ప్రాంతమే ఈ కురుక్షేత్రం అంతా కూడా. అంటే 100 ఎకరాలు నేను చెప్పాను, ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. కాబట్టి ఆ ప్రభావం కలిగినటువంటి చోటు చాలా ఉందన్నమాట. ఆ చోట్లో ఒకవైపు ఇక్కడ ఋషులు తపస్సు చేస్తుంటే ఇంకొక వైపు యుద్ధం జరుగుతుంది అనమాట. ఈ ఋషులు అడిగాడు కురుక్షేత్రం యొక్క ప్రభావం చెప్పమని బలరామస్వామి. అంటే ఈ కురుక్షేత్రం అంతా చాలా పవిత్రమైంది అంటారు కదా, ఈ కురుక్షేత్రానికి ఈ ప్రభావం ఎలా వచ్చింది అంటే, కురుక్షేత్ర విశేషములు అడిగిన భారతనది ప్రజాపతి ఉత్తరమే తెలియు సమస్త దేవతలు నందు అరిష్టములకు సత్రములు ఆచరించరణియు దాని గురుంటును రాజుదునుటం చేసి దానికి కురుక్షేత్రం వరు నామము కలిగిననియు. ఆయన ఇది బ్రహ్మదేవుడు యజ్ఞం చేసినటువంటి దానికి ఉత్తర వేది అనేటువంటి పేరుతో పిలుస్తారు. అంటే ఉత్తరపు వైపు ఉండేటువంటి ఒక వేదిక, తర్వాత దక్షిణం పక్క మధ్యలో ఉండేటువంటివన్నీ ఉన్నాయి. దీంట్లో ఆ బ్రహ్మదేవుడు యజ్ఞం చేసినటువంటి ప్రాంతంలో ఉత్తర వేదిగా ఉన్నటువంటి ప్రాంతమే కురుక్షేత్రము. ఇక్కడ అనేక యజ్ఞాలు చేసి ఉన్నారు ఈ ప్రాంతంలో. కురుక్షేత్రమున్న నామము కలిగిన రింగే అయ్యేక గుండలుండు. కాబట్టి ఈ కురువు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. కురువు అనేటువంటి రాజు ఈ ప్రాంతాన్నంతా కూడా దున్నాడయ్యా. దున్నాడు అంటే దున్ని అనేక యజ్ఞాలు కూడా చేసి ఉంటాడు ఆయన. ఏమంటే యజ్ఞం చేయడానికే దున్నుతారనమాట. కాబట్టి ఈ కురుక్షేత్రాన్నంతా కూడా పరిశుభ్రంగా దున్నుతూ ఉండేటువంటి వాడు కురువు అనేటువంటి రాజు. అందువల్ల కురుక్షేత్రము అని పేరు వచ్చింది. కురువంశం, ఇప్పుడు కౌరవులందరూ కురువంశస్థులు అంటారు కదా, ఆ కురువు అనేటువంటి రాజే. ఆ కురువు అనేటువంటి రాజు దున్నుతూ ఉండాడు ఈ ప్రాంతాన్ని, అందువల్ల కురుక్షేత్రం అనేటువంటి పేరు వచ్చింది. దున్నుటం చేసి దాని కురుక్షేత్రం వల్ల ముమ్ము కలిగిన నీవు నిరింగించిన అయ్యేక గుంటలు నా భూమీశ్వరుడు ఏమి ప్రయోజనం కొరకు దున్నే అనుటయు నా తపోధనులు ఇట్లనిరి. అయితే ఇక్కడంతా దున్నాడు చేశాడు, యజ్ఞయాగాదు క్రతువులు చేశాడు ఆ కురువు అనేటువంటి రాజు అంటున్నారు కదా, ఎందుకోసం దున్నాడు ఈ ప్రాంతాన్ని, ఏ కోరికతో ఆయన దున్నాడు, ఏ కామం, ఏ కోరిక లేకుండా ఎవరు ఏది చేయరు కదా, కాబట్టి ఏ కోరికతో చేశాడు ఆయన, దున్నాల్సిన అవసరం ఏమొచ్చింది ఇక్కడ అని చెప్పి ఈ ఏకకుండలు అంటే ఈ బలరామస్వామి ఆ ఋషులు అడిగితే ఆ ఋషులు ఆ కురుక్షేత్రం యొక్క గొప్పతనాన్ని గురించి చెబుతూ ఉన్నారట.